బ్లాక్ బస్ట్ అనుకోవడం కూడా చేయలేదు, యావరేజ్ అది కూడా బిలో 1.5 లేవన్న సార్. సాంగ్స్ ఏ లేదు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన లేదు. సాంగ్స్ కానీ ఫైట్ సీన్ కానీ ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అసలు నిఖిల్ గారు తీసుకోవాల్సిన సినిమా కాదు ఇది. ఆయన ఏదో స్పై అని తీసుకున్నారంటే స్పైక్ తగ్గదు అయితే ఇందులో కనపడలేదు. ఎక్స్పెక్టేషన్ అయితే లేదన్న సినిమా, ఏదో ఉందనుకున్నాం కానీ పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ వచ్చి సినిమా చూసే అంత ఎక్స్పెక్టేషన్ లేదు సినిమాలో. థ్రిల్లర్ అది ఏమి లేదు, ఏదో మన సుభాష్ చంద్రబోస్ గారు ఆయన కోసం తీసుకున్న సినిమా అన్నారు కానీ అది ఇంకా మిస్టేక్ కింద చూపించాడు. సినిమాలో ఏదో చూపిస్తున్నారు కానీ చూపించలేదు. అంటే ఫైల్ దొరికింది కాబట్టి పార్ట్ టూ పెడదామని ఆలోచన ఉన్నట్టున్నారు, మరి అది కూడా చిన్న ఇంటూ కనపడింది. సో ఓవరాల్గా సినిమా అయితే ప్రేక్షకులు ఆకట్టుకున్నంత అదిగా లేదు. ఇప్పుడు కార్తికేయ టూ ద్వారా పాన్ఇండియా స్టార్ అయ్యాడు నిఖిల్ కూడా, అదే రేంజ్లో తీసుకున్నాడు కానీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనుకోవడం లేదు. యావరేజ్ మూవీ, ఓకే లొకేషన్స్ అయితే కొద్దిగా గొప్పగా చూపించుకున్నారు. యావరేజ్ అది కూడా బిలో అనమాట. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ తీసుకుంటే 1.5కి మించి అయితే ఇవ్వలేము, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా డీలా పెట్టింది. అసలు కూర్చోలో కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే అన్న, హీరో హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు, అభినవ్ అయితే కామెడీ పరంగా ఒక మెట్టు ఎక్కడ సినిమాలో, ఎందుకంటే అయిందే కనపడదు. ఇప్పుడు వన్ మ్యాన్ షో చేసినా కానీ హీరో పక్కన కమెడీ ఉండాలి కాబట్టి సో అది కూడా చూసుకున్నాడు కానీ, అంటే మ్యూజిక్ పరంగా వీకే సినిమా, స్టోరీ పరంగా బాగా వీకైంది. ఏదో చెప్పానన్న 1.5 అంతకుంచి.